స్థలంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు తానేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ స్థలంలో చేపడుతున్న నిర్మాణాలపై తాను కోర్టుకు వెళ్లాలని, కేసు కోర్టులో ఉండగా ఏ విధంగా నిర్మాణాలను చేపడతారని ఆయన ప్రశ్నించారు. ఇంట్లో భూమి పగలు స్కూల్ కింద మాకులు ప్రార్థనశాల కింద దాన్ని దొరగారు వినియోగించి ఆ కట్టడాలు వరదలకు కూలిపోయిన తర్వాత దాన్ని ఫినిషింగ్ చేసి వారి పొజిషన్ లో ఉంచుకొని ఆ భూమిని స్కూల్ యాజమాన్యం మండల పరిషత్ నెంబర్ 2 స్కూల్ యాజమాన్యం నెంబర్ 2 స్కూల్ ఆక్రమంగా బిల్డింగ్ నిర్మాణం చేసి ఉన్నారు. దీని మీద విద్యాశాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ గారి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి. ఆ ఎంక్వైరీ నివేదిక ఇంతవరకు నాకు సమర్పించలేదు. అదే విధంగా దానికి ఎదురుగుండా ఉన్న స్థలంలో 2015 డాక్యుమెంట్ క్రయం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఉందండి. 22/12/2017 కాంపౌండ్ వాళ్ళు పూర్తి దౌర్జన్యంగా కట్టారండి. ఈనాడు ఈరోజు ఇప్పుడు నాడు నేడు కార్యక్రమాన్ని నడిపెట్టుకొని కోర్టులో ఉన్న స్థలాన్ని, నాకు సంబంధించిన దస్తావేజీ క్రయ దస్తావేజీ పొందిన స్థలాన్ని ఇప్పుడు అనిగ్రంథం చేసి కొంతమంది ప్రైవేట్ పీపుల్స్ ప్రైవేట్ వ్యక్తులు ముప్పుడు సంపత్ కుమార్ అనే బ్యాచి నన్ను వేధిస్తూ నన్ను గురి చేస్తూ నా ప్రాణాన్ని హింసిస్తూ నన్ను నా స్థలాన్ని నా ప్రాపర్టీని పాడు చేసి నన్ను ఈ ఊరు నుంచి పంపి పారదోలించి పంపించాలనే ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వారు మీడియా వారు అధికారులు న్యాయబద్ధంగా నాకు న్యాయం చేసి నా స్థలాన్ని ఇప్పించాలని కోరుచున్నాను. మీడియా ద్వారాగా ఈ స్థలాన్ని సర్వే చేయించమని జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ఉన్నారండి. ఈ ప్రొసీడింగ్ కాపీ జిల్లా సర్వేర్ గారు 2 రోజుల్లో సర్వే చేసి అప్పచెప్తారని అన్నారండి. ఇది 19/11 ఈ తారీఖుని ఇచ్చారండి. ఇది 6 నెలలు అయిందండి. ఈ 6 నెలల నుంచి సర్వే జరగలేని కారణంగా ఎటువంటి ఉపంతులు జరిగినాయండి. దీని మీద మామూలుగా మేము వారిని కోరగా 2 రోజుల్లో వచ్చి సర్వే చేసి అప్పచెప్తామని అన్నారు. నేను ఒకటే కోరుతున్నాను మీడియా మిత్రుల్ని, ఈ స్థలము నాది కాదని మీడియా సమక్షంలో నా సర్వే చేసి నా భూమి ఎక్కడ ఉన్నదో నా భూమిని గుర్తించి నా భూమికి ల్యాండ్ మార్క్ వేసి నాకు ఒక సర్టిఫికేట్ కాపీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాను.